పిచ్చుక వ్యవసాయం చేస్తూ ఉండేది. కేవలం తుని పిచ్చుక మాత్రమే కాదు, ఆ ఊర్లో ఉన్న పక్షులంతా వ్యవసాయం చేస్తూనే డబ్బులను సంపాదించుకుంటూ ఉండేవారు. ఆ ఊరికి ఒక ఆనవాయితీ ఉండేది. పంట పండిన తర్వాత మొదటిగా చేతికొచ్చిన ధాన్యాన్ని వంట వండి ఆ ఊర్లో ఉన్న పేదవారికి పంచిపెట్టాలి. అలా చేయడం ద్వారా ఆ ఊర్లో ఎప్పుడూ కరువు కాటకాలు రావని పక్షులంతా నమ్మేవారు. ఎంతో కష్టపడి నేను ఈ వరిని పండించాను, నేను పండించిన వరిని చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది చోటు. నాకు కూడా, నేను పండించిన ఈ మొక్కజొన్నలను చూస్తుంటే ఎంతో హాయిగా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఈ ఏడు సరైన సమయానికి వర్షాలు పడ్డాయి, అలాగే సరైన సమయానికి ఎండలు కాశాయి. వాతావరణం కూడా మనకు ఎంతగానో సహకరించింది. అవును, మీరు చెప్పింది నిజమే. నేను కూడా రకరకాల కూరగాయల్ని పండించాను. అలా ఊర్లోని పక్షులంతా తాము పండించిన పంటల గురించి మాట్లాడుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మిమికాకి వస్తుంది. నేను విన్నాను మీరంతా రకరకాల పంటల్ని పండించారని. అయితే మన ఊర్లో ఉన్న పేదవారిని ఎప్పుడూ ఆహ్వానించబోతున్నారు? ఆహ్వానించాలా? దేనికి ఆహ్వానించాలి? అరే, నీకు మన ఊరి ఆనవాయితీ గుర్తులేదా? మన ఊర్లోని రైతులు పంటని పండించిన తర్వాత మొదటి కొంత భాగాన్ని ఊర్లో ఉన్న పేదవారికి ఆహారాన్ని వండి వడ్డించాల్సి ఉంటుంది. ఇలా చేయడం మన ఊరి ఆనవాయితీ. మరి ఇన్నేళ్ళు మన ఊరి ఆనవాయితీని ఎంతో చక్కగా పాటించాంగా. రోజులు మారుతూ ఉన్నాయి, ప్రపంచం కూడా ముందుకు పరిగెడుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ ఆనవాయితీలను పాటించాలా ఏమిటి? నేను కూడా ఇదే చెప్పబోతున్నాను. ప్రపంచం ఎంతో ముందుకెళ్తూ ఉంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మాల్సిన పని లేదు. అవును, మేం పండించిన ధాన్యాలను అలాగే కూరగాయలను పేదవారికి పంచడం కుదరదు. ప్రతి సాంప్రదాయం అలాగే ప్రతి పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు ప్రతి ఏడు ఎంతో డబ్బులను సంపాదిస్తూ ఉంటారు. మీ ఇళ్లలో ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ ఈ ఊర్లోని కూలి పని చేసుకునే పక్షులకు ఎన్నో కష్టాలుంటాయి. నేను కూడా కూలి పని చేసుకుంటూ బ్రతికేదానినే. ఇలాంటి ఆచారం ద్వారా మా అందరికీ ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. దయచేసి మరొకసారి ఆలోచించండి. ఈ మధ్య సాంప్రదాయం పేరుతో, ఆచారం పేరుతో, అలాగే దేవుడు పేరుతో అడుక్కోవడం కొత్త ట్రెండ్ అయిపోయింది. చూడండి, మేం కష్టపడి సంపాదించాం, మాకెప్పుడు దేవుడు చెప్పలేదు మీలాంటి వారికి దానం చేయమని. మేం సంపాదించుకున్నది కేవలం మాకు మాత్రమే సొంతం. అలా చెప్పి తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం పేద పక్షులైన మిమికాకి, లూసీ పావురం, కుహుబాతు ఎంతో బాధపడతారు. నేను పండించిన ధాన్యాన్ని అమ్మాను, నాకు బాగా డబ్బులొచ్చాయి. ఆ డబ్బుతో నేను బంగారాన్ని కొనబోతున్నాను. నేనమ్మిన కూరగాయలకు కూడా నాకు బాగా డబ్బులొచ్చాయి. నేను కూడా ఇంటికి కావలసిన వెండి వస్తువులను కొనబోతున్నాను. చోటు కూడా ఇప్పుడే బంగారాన్ని కొనడానికని వెళ్ళింది. ఇక రేపటి నుండి మళ్ళీ మనం వ్యవసాయాన్ని మొదలుపెట్టాలి. ఈసారి కూడా పంటలు బాగా పండితే అంతే చాలు. అలా మరుసటి రోజు నుండి ఆ ఊర్లో ఉన్న రైతు పక్షులంతా తిరిగి వ్యవసాయాన్ని మొదలు పెడతారు. తుని పిచ్చుక ఎప్పట్లానే వరిని పండిస్తూ ఉంటుంది. చోటు చిలకేమో మొక్కజొన్నలను పండిస్తుంది. ఇక చిచ్చుకాకి ఏమో రకరకాల కూరగాయల్ని పండిస్తూ ఉంటుంది. ఆ దేవుడి దయవల్ల ఈ ఏడు కూడా మనకు బాగా లాభాలొస్తే నీకు బంగారు నెక్లెస్ చేయిస్తాను బుజ్జి. ఇంతలో అక్కడికి లూసీ పావురం వస్తుంది. తుని, నా పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు, నువ్వు కాస్త ధాన్యాన్నివ్వు, రేపో మాపో కూలి చేసి నీకు ధాన్యాన్ని తిరిగిచ్చేస్తాను. మళ్ళీ అడుక్కోవడం మొదలు పెట్టారా? చూడు, నేను కష్టపడి సంపాదించిన ధాన్యాన్ని నీకివ్వడం కుదరదు. నువ్వు ఎన్ని నాటకాలాడినా మేం మాత్రం మీకు ఎలాంటి సహాయం చేయను అని చెప్పి తుని పిచ్చుక లూసీ పావురాన్ని అక్కడి నుండి కెంటేస్తుంది. పక్షులంతా ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరోవైపు పేద పక్షులేమో కూలికి వెళ్ళి డబ్బులను సంపాదించుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. వేసవికాలం మొదలవుతుంది. మరికొన్ని రోజుల్లో మనకు పంట చేతికి రాబోతుంది. అవును, నేను కూడా పండిన జొన్నలను ఆరబెట్టాను. వాటిని నేను పట్టణానికి ఎగుమతి చేయాలని అనుకుంటున్నాను. అలా ఎగుమతి చేయడం ద్వారా బాగా లాభాలొస్తాయి. రేపు నా కొడుకు పుట్టినరోజు, మీరంతా ఆ పుట్టినరోజు వేడుకకి రావాలి.
చిచ్చుకాకి తన స్నేహితులని తన కొడుకు పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తుంది. మరుసటి రోజు తుని పిచ్చుక, చోటు చిలుక తమ పిల్లల్ని తీసుకుని చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిచ్చు, నా కూతురైన కొన్ని పాత కూడా కేక్ తినాలని అనుకుంటుంది. దయచేసి నా కూతురి కోసం ఒక్క కేక్ ముక్క ఇవ్వవా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఇక్కడి నుండి వెళ్ళిపో, నీలాంటి వాళ్ళు రావాల్సిన ప్రదేశం కాదు ఇది అంటూ నిర్దాక్షిణ్యంగా కుహుని అక్కడి నుండి తరిమేస్తారు. అలా కొంతకాలం గడుస్తుంది. పక్షులంతా లాభాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ వేసవి కాలంలో అకాల వర్షాలు కురవడం మొదలవుతుంది. పక్షులకు గుండెపోటు వచ్చినంత పనవుతుంది. ఏంటి చోటు ఇది, వేసవి కాలంలో వర్షాలు రావడం ఏమిటి? అది నాకు అర్థం కావడం లేదు తుని. మన ఊర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. 20 ఏళ్ల నుండి నేను ఇదే ఊరిలో నివసిస్తున్నాను, ఎప్పుడు ఇలా అకాల వర్షాలు కురవలేదు. అలా అకాల వర్షాలు కురవడంతో పక్షులంతా బాధపడిపోతూ ఉంటారు. ఇదిగో తుని, నీ వరి పంట మొత్తం వర్షం కారణంగా నాశనమయ్యింది, వచ్చి చూడు అలా చిచ్చుకాకి చెప్పడంతో తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక పరుగులు తీస్తూ తమ పొలం వద్దకు వెళ్తారు. వర్షం కారణంగా తుని వరి పంట మొత్తం నాశనమై ఉంటుంది. బాధపడుకుతుని నేను ఎగుమతి చేయడానికి ఎండబెట్టిన జొన్నలు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. అంతేనా, నేను పండించిన కూరగాయలు కూడా వర్షానికి పాడైపోయాయి. ఎన్నో లాభాలొస్తాయని కలలు కన్నాను, 1 రూపాయి కూడా రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అలా నాశనమైన తమ పంట మధ్యలో కూర్చొని పక్షులంతా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మహీగ్రద్ద స్వామీజీ వస్తుంది. నాకు తెలుసు మీకిలాంటి పరిస్థితి వస్తుందని. మీరు చేసిన పాపం కారణంగానే మీకిలాంటి కర్మొచ్చింది. పాపమా? మేమేం పాపం చేశాం? మీరు ఈ ఊరి ఆనవాయితీని మరిచారు. డబ్బు కాసపడి ప్రతి ఏడు పేదలకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇవ్వకుండా దాచిపెట్టారు. మీ ఊరిలో ఉన్న పేదవారిని పూర్తిగా అవమానించారు. అందుకే మీకిలా జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పేదవారికి చెయ్యాల్సిన సేవను చెయ్యండి. అలా మహీగ్రద్ద చెప్పడంతో పక్షులకి పొద్దొస్తుంది. చోటు, మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పటికైనా మనం చేయాల్సిన పనిని చెయ్యాలి. నేనిప్పుడే వెళ్ళి నా ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకుని వస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకురండి. తుని పిచ్చుక తన ఇంట్లోకెళ్ళి రకరకాల సరుకుల్ని తీసుకుని వస్తుంది. చోటు చిలుక మరియు చిచ్చుకాకి కూడా సరుకులను తీసుకుని వస్తారు. వాళ్ళంతా ఒక గుడి వద్ద కూర్చొని పేదల కోసం ఆహారాన్ని వండుతూ ఉంటారు. అరే, మీరు ఈ ఆహారాన్ని ఎందుకు ఇక్కడ వండుతున్నారు? మేము మా తప్పులను తెలుసుకున్నాం. ఈ ఊరి ఆనవాయితీని కొనసాగించాలని అనుకుంటున్నాం. అందుకే మీ అందరికీ ఆహారాన్ని పెట్టడానికి వంట వండుతూ ఉన్నాము. అలా తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి అందరూ కలిసి పేదల కోసం ఆహారాన్ని వండుతారు. అలా వాళ్ళు పేదవారికి గుడి ముందు ఆహారాన్ని వడ్డిస్తారు. నన్ను క్షమించుకో, నేను నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. మరేం పర్వాలేదండి, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయాను. అలా పక్షులంతా పేదలకు సహాయం చేస్తారు. మరుసటి రోజు నుండి తమ వ్యవసాయాన్ని మళ్ళీ మొదలు పెడతారు. ఈసారి ఎంతో భయపడుతూ రైతు పక్షులంతా వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఊరి ఆచారాన్ని పాటించి పేదలకు గౌరవాన్ని ఇవ్వడం ద్వారా అనేక లాభాలను పొందుతారు. తుని పిచ్చుక ఎంతో మంచిది. ఊరిలో ఉన్న పక్షులందరికీ సహాయం చేస్తూ ఉండేది. తుని పిచ్చుక వద్ద చాలా డబ్బుండేది. ఎప్పుడూ తుని తన వద్దున్న డబ్బుని నలుగురికి పంచిపెడుతూ ఉండేది. తుని పిచ్చుకకి ఒక కూతురు కూడా ఉండేది. ఆ కూతురు పేరు పుచ్చి పిచ్చుక. ఏంటి బుజ్జి, ఎవరు వీళ్ళు? నేనెప్పుడు వీణ్ణి చూడలేదే. మన పక్క ఊర్లో నివసిస్తుంటారు. పాపం వీరు అనాథలు. వీరి వద్ద పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవట, అందుకే నేను నీ వద్దకు తీసుకుని వచ్చాను. అయ్యయ్యో, అవునా? మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది పిల్లలు. ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బుతో హాయిగా ఫీజులు కట్టి బాగా చదువుకోండి. అలా తుని పిచ్చుక ఆ పక్షులకి డబ్బిచ్చి పంపుతుంది. ఏంటి పుచ్చి అది? ఎవరైనా తమ వద్ద డబ్బుంటే ఆ డబ్బులు ఎలా దాచిపెట్టుకోవాలో, లేకపోతే ఎలా చాటింపు వేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వేమో ఇలా పంచిపెట్టు ఉంటావు. డబ్బుల్ని పంచిపెట్టున్నందుకు నీకు బాధగా లేదా?
పుచ్చి, నాకెలాంటి బాధ లేదు. నిజానికి ఇంకా ఆనందంగా ఉంది. ఒకరికి సహాయం చేస్తే వారి జీవితం బాగుపడుతుంది కదా. అలా జీవితాలు బాగుపడినప్పుడు వాళ్ళెంతో ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం నా కారణంగా వస్తున్నందుకు నేను ఇంకా ఆనందపడతాను. అలా తుని పిచ్చుక తన కూతురితో చెబుతుంది. తుని ప్రతిరోజు బుజ్జితో కలిసి ఊరంతా తిరుగుతూ ఉండేది. ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా అక్కడికక్కడే తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేది తుని. అలా ఒకరోజు తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకతో కలిసి బస్టాండ్ వద్దకు వెళ్తుంది. అక్కడ చాలామంది పిల్లలు, అలాగే ఆడవాళ్లు ఏడుస్తూ కనిపిస్తారు. అరే, ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు తుని, నేను నా కూతురుతో కలిసి పట్టణానికి వెళ్ళాలి. ఇవాళ నా కూతురికి పరీక్ష ఉంది. కానీ ఇవాళ రావాల్సిన బస్సు ఇక్కడికింకా రాలేదు. ఇవాళ నా కూతురు పరీక్ష రాయకపోతే తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది. అలా లూసీ పౌరం తన బాధని చెబుతుంది. అయ్యయ్యో, అవునా, ఇప్పుడే నేను నా కారుని తెప్పిస్తాను. మీరు ఆ కారు ఎక్కి పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. ఇప్పుడు పరీక్ష కేంద్రానికి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే పరీక్ష ఎప్పుడో మొదలైపోయి ఉంటుంది. ఇక మేము ఫెయిల్ కాక తప్పదు. కనీసం వచ్చే ఏడైనా సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా అక్కడున్న వాళ్ళంతా ఎంతో బాధపడుతూ తమ ఇండ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. వారిని చూసి తుని పిచ్చుకకి ఎంతో బాధ కలుగుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి. మన ఊరికి బస్సులే రావు. పాపం, బస్సులు సమయానికి రాక ఎంతమంది గర్భిణీ స్త్రీలు తమ ప్రాణాలను విడిచిపెట్టారు. అందుకే నేనిప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. రేపే వెళ్ళి ఒక కొత్త బస్సుని కొంటాను. అలా మరుసటి రోజు తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి పట్టణానికి వెళ్తుంది. అక్కడ ఒక షోరూంలోకి వెళ్ళి ఒక పెద్ద బస్సుని కొంటుంది. తుని పిచ్చుక ఆ బస్సుని డ్రైవ్ చేసుకుంటూ ఊర్లోకి తీసుకొని వస్తుంది. తుని బస్సుతో ఊర్లోకి రావడంతో పక్షులంతా ఆశ్చర్యపోతారు. ఏంటి, అలా ఆశ్చర్యపోతున్నారు? మా అమ్మ మీ అందరి కోసం ఈ బస్సుని కొనింది. అలా బుజ్జి చెప్పడంతో పక్షులంతా ఎగిరి గంతేస్తారు. కానీ లూసీ పావురం మాత్రం ఇంకా బాధగానే ఉంటుంది. మన ఊరికి బస్సు వస్తుందంటే ఆనందపడాలి, కానీ నువ్వేంటి లూసీ బాధపడుతున్నావు? నాకు ఆనందంగానే ఉంది తుని, కానీ మాలాంటి పేదవారు ఈ బస్సుని ఎక్కగలరా? ఎంత ఛార్జీలుంటాయో ఏమో. మేమంత డబ్బును ఖర్చు పెట్టి పట్టణానికి వెళ్ళగలమా అని ఆలోచిస్తున్నానంతే. అలా లూసీ పావురం చెప్పడంతో తుని పిచ్చుకకి మరొక ఆలోచన వస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. పేదవారు ప్రతిరోజు డబ్బుల్ని ఖర్చు పెట్టి పట్టణానికి వెళ్ళలేకపోవచ్చు. అందుకే నేను దీనిని ఉచిత బస్సుగా ప్రకటిస్తున్నాను. ఈ బస్సులో ప్రయాణించే ఆడవారి వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోవడం జరగదు. ఆడవారు అలాగే పిల్లలు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కేవలం డబ్బులను సంపాదించే మగవారు మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఉచితంగానే ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చు. అలా తుని చెప్పడంతో పక్షులంతా ఎంతో ఆనందపడతారు. తుని ఉచిత బస్సు విషయం కాస్త ఊరంతా తెలుస్తుంది. పక్షులంతా ఉచిత బస్సు చూడ్డానికని బస్టాండ్ వద్దకు వస్తారు. ఉచిత బస్సు కావడంతో పక్షులంతా ఒక్కసారిగా బస్సును ఎక్కేస్తారు. ఇక కుహుబాతు డ్రైవర్గా మారి బస్సుని నడుపుతూ ఉంటుంది. ఆ బస్సుకి కండక్టర్ ఏమో పుచ్చి పిచ్చుక. అమ్మో, ఇది అసలు బస్సు? ఇక టైటానిక్ పడవ? ఇంతమంది కరేంటి? ఇదిగో చిచ్చుకాకి కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఈ బస్సు ఎక్కడికైనా వెళ్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి. మీకు టికెట్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇంకా ఏమీ అనుకోలేదు. ఫ్రీ బస్ అని అన్నావుగా, అందుకే ఎక్కి కూర్చున్నాను. వెళ్ళి అందరి దగ్గర టికెట్ తీసుకుండ్రా. ఆలోపు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించి చెప్తాను. సరిపోయింది, ఎక్కడికెళ్ళాలో ఆలోచించుకుని చెప్తుండట అంటూ బుజ్జి పుచ్చుక మరొక కాకి వద్దకు వెళ్తుంది. మిమ్మీ కాకి గారు, మీరు ఎక్కడికెళ్ళాలి? రామభద్రాపురానికి వెళ్ళాలి. ఇక్కడికి ఒక టికెట్ ఇవ్వు. ఏమిటి, రామభద్రాపురానికి వెళ్ళాలా? ఇక్కడ నుండి దాదాపు 4 గంటల ప్రయాణం చేయాలి. అయినా అక్కడ ఎవరున్నారు? మీ బంధువులు ఏమైనా ఉన్నారా? లేదు బుజ్జి, అక్కడ ఆవాలు చాలా తక్కువ ధరకి దొరుకుతాయని విన్నాను. అందుకే వాటిని కొనడం కోసమే వెళ్తున్నాను. అలా మిమీ కాకి చెప్పడంతో పుచ్చి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఆవ
దూరం వెళ్ళాలా? ఈ పక్షులు ఏమిటి, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మ ఒక మంచి ఉద్దేశంతో ఈ ఉచిత బస్ ని ప్రారంభించింది, కానీ నాకెందుకో ఈ పని అంత మంచిదిలా అనిపించడం లేదు. అలా పుచ్చి పిచ్చిగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా పుచ్చి బస్ అంతా తిరిగి ఎంతో కష్టం మీద అందరికీ టికెట్లను పంచి ఇస్తుంది. బస్ అంతా చాలా ఇరుకుగా ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా కాలుని తొక్కుతావు? నీ కాలేమైనా సింహం కాలా? మామూలు చిలుక కాలిగా, దానికి ఇంతలా అరవాలా? ముందు నీ ముఖం చూసుకో. నా ముఖం గురించి మాట్లాడతావా? నిన్ను వద్దలో చూసుకో ముందు, ఎంత నల్లగా ఉంటావో తెలుస్తుంది. నా రంగు గురించే మాట్లాడతావా? నేనేం చేస్తానో చూడు. కాకి మరియు చోటు చిలుక ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకోవడం మొదలు పెడతారు. చుట్టుపక్కల ఉన్న పక్షులంతా వారిని ఆపే ప్రయత్నం చేస్తారు, కాని వాళ్ళు మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. అరే బస్సుని అలా ఊపకండమ్మా, నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు మాత్రం అస్సలు వినరు. అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ బన్నో చిలుకని గుద్దుతారు. పాపం బన్నో చిలుక వెళ్ళి అద్దం వద్ద పడతాడు. అద్దం కాస్త ముక్కలై బన్ను తలకి గాయమవుతుంది. ఇంతలో కుహుబాతు బస్ని ఆపేస్తుంది. అక్కడికి తుని పిచ్చుక వస్తుంది. ఆపండి, ఎందుకిలా గొడవ పడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఈ గొడవ? ఒక్కరినొక్కరు మాట్లాడుకున్నారు. చిచ్చు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంకా నిర్ణయించుకోలేదు. నేనేమో కొత్తిమీర కొనుక్కోడానికి భైరవపురం వెళ్తున్నాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? కొత్తిమీర కొనుక్కోడానికి అంత దూరం వెళ్ళాలా? ఇక నీకేమో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. ఇలాంటి వారి కారణంగానే ఈ పిల్లాడి తలకి గాయమైంది. నాకు తెలిసి మీలాంటి వారికి ఈ ఉచిత బస్సు అవసరం లేదు. ఇకపై నేను అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎవరైతే పట్టణంలో బతుకు తెరువు కోసం పనిచేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అలాగే పట్టణంలో చదువుకునే పిల్లలకు కూడా ఈ అవకాశం లభిస్తుంది. అంతేకాని విహారయాత్రలకు కొత్తిమీర, ఆవాలు వంటి వస్తువులు కొనుక్కోవడానికి ప్రయాణించాలని అనుకునే వాళ్ళు మాత్రం డబ్బు కట్టి మరీ ప్రయాణించాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అలా చెప్పడంతో సగానికి సగం మంది బస్సు దిగేస్తారు. ఇప్పుడిక ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీరిని జాగ్రత్తగా పట్టణానికి చేర్చు. ఎవరైనా ఎలాంటి అవసరం లేకుండా పట్టణానికి వెళ్ళాలని అనుకుంటే వారి వద్ద రెట్టింపు డబ్బులను వసూలు చేయబుచ్చి. అలా తుని పిచ్చిక క్షణాల్లో సమస్యని పరిష్కరిస్తుంది.